ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా బాగుండండి. థ్యాంక్ యూ సార్. సార్ దయచేసి కృష్ణ గారిని అల్లూరి సీతారామరాజు గారు ఉద్దేశించి అలాగే మీ అమూల్యమైన సందేశాన్ని శుభవర్షంగా కోరుచున్నాను. ముఖ్య అతిథి కిషన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన మిగతా పెద్దలకు, ఈ సభకు చేసిన సోదర సోదరిమణులందరికీ నా నమస్కారం. నా చిన్నతనంలో హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అగ్గిరావుడు అనే సినిమాలో నాజర్ ఒక 10 మినిట్స్ బుర్రకథ సీతారామరాజు మీద ఆయన చెప్పడం జరిగింది. ఆ సినిమాలో చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను నేను. ఈ సీతారామరాజు అనేది సినిమాగా వస్తే ఎంత బాగుంటుంది అని ఎక్కువగా నేను ఆలోచించేవాడిని. అప్పుడు నాకు 10-12 ఏళ్ళు ఉంటాయేమో. ఆ తర్వాత జయసింహ సినిమా పాటల పుస్తకం కొనుక్కొని చూసి బయటకు వచ్చి చూస్తే ఆ బ్యాక్ పేజ్ లో మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని రాసింది. అప్పటి నుంచి రామారావు గారు ఎప్పుడు ఈ సినిమా తీస్తారా, ఎప్పుడు మనం చూస్తామా అని చాలా ఆశగా నేను ఎదురు చూస్తుండేవాడిని. తర్వాత డాక్టర్ రాజారావు గారు ప్రజారాజ్యంలో చైర్మన్ అనే నాటకంలో నేను యాక్ట్ చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆయన రిహార్సల్ చేస్తుంటే అక్కడ వేరే నాటకాలు ప్రాక్టీస్ చేస్తుంటే వెళ్ళి చూసేవాడిని. సీతారామరాజు నాటకం కూడా ఆయన ఆంధ్రప్రదేశంలోని చాలా ఓడల్లో ప్రదర్శించారు. వల్ల నరసింహారావు గారు సీతారామరాజుగా, రాజారావు గారు రోజర్పాడుగా యాక్ట్ చేసి ఆ నాటకం ప్రదర్శించేవాడు. ఆ తర్వాత నేను సినిమాలో హీరో అవటం, నా 11వ సినిమా అసాధ్యుడు నెల్లూరు కాంతారావు గారు ఒక 10 నిమిషాల బ్యాలే సీతారామరాజు మీద తీసి సీతారామరాజు గెటప్లో నన్ను చూపెట్టారు. ఆ గెటప్ ప్రజలందరికీ బాగా నచ్చి చాలా బాగుంది అని ప్రశంసించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూనే ఉన్నా కానీ ఎవరు సీతారామరాజు పుట్టించడం తీయటం లేదు అని చాలా బాధగా ఉండేది నాకు. దేవుడు తీసిన మనుషులు తీసిన తర్వాత మళ్ళీ అంత గొప్ప సినిమా ఏదైనా తీయాలి అంటే మామూలు సోషల్ పిక్చర్ తీస్తే డెఫినెట్ గా జనానికి ఈ సినిమాలు ఎక్కువగా ప్రశంసించడం జరగదని ఆలోచించి నా 100వ చిత్రంగా సీతారామరాజు నేనే నిర్మించాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంవత్సరం ఆడింది ఆ సినిమా. ఆ తర్వాత నేను 360 సినిమాలు యాక్ట్ చేసినా నా జీవితంలో నా నెంబర్ 1 సినిమా మాత్రం అల్లూరి సీతారామరాజు. ఈ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకసారి ఎవరు వేదిక మీద రావద్దు, ఒక్కరు రావద్దు దయచేసి ఒక్కసారి అండి. సార్ కిషన్ రెడ్డి గారు ఇది మా క్షత్రియ సేవా సమితి తరఫున, తెలుగు ప్రజల తరఫున కృష్ణ గారికి ఇది బహుమతి జరిగింది. ఇది యాక్చువల్ గా గ్లో ఆర్ట్ అనేది, సో నైట్ టైం కూడా మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. కిషన్ రెడ్డి గారు ఫోటో డౌన్ చేయండి. సీతారామరాజు